जगित्याल जिल्लालोनी सारंगपूर् मंडल केंद्रंलोनी रेचपल्ली ग्रामंलो पशु वैद्य शिबिरं निर्वहिंचडं जरिगिंदि। ई अवगाहना सदस्सु कार्यक्रमंलो मंडल पशु वैद्याधिकारी डाक्टर राजेंदर रेड्डी मात्लाडुतू रैतु सोदरुलकु तगिन सूचनलु सलहालु इव्वडं जरिगिंदि। ई कार्यक्रमंलो पशु वैद्य सिब्बंदि शकील कोंडलु स्थानिक मंडल जेडीटीसी सभ्युडु मनोहर रेड्डी ग्राम उप सरपंच राजेशं ग्राम रैतुलु तदितरुलु पाल्गोन्नारु। అంటే మనకు ఆల్రెడీ చేతికి వచ్చిన దుడ్డే దాదాపు అబార్షన్ అయ్యి ఈడ్చుకుపోతుంది। తర్వాత ఈడ్చుకుపోవడమే కాదు పశువులో మాయ వేయ అంటే ప్లసెంటా అంటారు మాయ వేయదు। తర్వాత పొదువాపు కూడా ఈ రోగం వచ్చిన పశువులకు పొదువాపు కూడా వస్తుంది। దాంతోపాటు తిరిగి కట్టకపోవడం మళ్ళీ ప్రెగ్నెంట్ కాకపోవడం అనే సమస్యలు తిరిగి చూలు కట్టకపోవడం వంటి సమస్యలు కూడా సంభవిస్తాయి। అలాగే దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఈ రోగం మనుషులకు కూడా వస్తుంది। ఏ విధంగా వస్తుందంటే ఈ ఏదైతే పశువు ఈడ్చుకుపోతుందా ఈడ్చుకుపోయిన యొక్క పిండం గాని మాయ గాని వాటి యొక్క స్రావాలు గాని మనం వట్టి చేతులతో తాకినప్పుడు ముట్టినప్పుడు గాని ఆ యొక్క బ్యాక్టీరియా మన చర్మం ద్వారా లేదా కళ్ళ ద్వారా మన కనురెప్పల ద్వారా ఈ మన చర్మం మీద పడ్డా గాని అది మన శరీరంలోకి చొచ్చుకొని పోయి మనకు దీర్ఘకాలిక రోగాన్ని కలుగజేస్తుంది। దీని మనుషు దీనికి మనుషుల్లో కూడా సోకడం వల్ల మీరందరూ రైతులందరూ కూడా కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ వహించి మీ యొక్క పశువులకి మీ యొక్క 3 నెలల నుంచి 8 నెలల వయసు కలిగిన దూడలకి 1000 దూడలకి అంటే ఆడవాడికి ఈ టీకా వేయిస్తే భవిష్యత్తులో కట్టిన తర్వాత మీ యొక్క పశువు ఈడ్చుకుపోదు ఈ రోగం రాదు। దాని ద్వారా మన ఆరోగ్యం కూడా మనుషుల ఆరోగ్యం కూడా కాపాడుకున్న వాళ్ళం మన రైతుల ఆరోగ్యం కూడా కాపాడుకున్న వాళ్ళం। ఈ రోగం సోకిన మనుషులకు కూడా ఏమైతుందంటే జీవితాంతం దీర్ఘకాలిక జ్వరం అంటే ఎక్కువ రోజులు జ్వరం రాత్రి వస్తుంది చెమటలు పట్టుకుంటూ వస్తుంది జ్వరం చలి పెడుతుంది। తర్వాత కీళ్ళ నొప్పులు తీవ్రమైన కడుపు నొప్పి వాంతులు తర్వాత తీవ్రమైన తలనొప్పి ఇవన్నీ 15 రోజులు ఉంటాయి మళ్ళీ ఒక నెల రోజులు తక్కువైతే మళ్ళీ ఎప్పుడు వచ్చిన తెలియదు। అట్లా జీవితాంతం రిలాప్సింగ్ ఫీవర్ అంటారు దీన్ని వచ్చినప్పుడల్లా మనకు రాత్రి జ్వరం వస్తుంది కీళ్ళ నొప్పులు తలనొప్పి వాంతులు ఇవన్నీ జీవితాంతం తాపొకసారి మనకు తగ్గిందనుకుంటాం మళ్ళీ ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ వస్తుంది। దీంతో పాటు జ్వరమే కాదు ఇది మనుషులలో కూడా మనకు సంతానం కలగకుండా అది సమస్య సంతానాలేమి సమస్యలు పురుషులలో అయితే వ్యంధ్యత్వం అంటే మనకు పిల్లలు కాకుండా అంత పెద్ద నష్టాన్ని మనకు కలగజేస్తుంది। దాంతోపాటు ఆడవాళ్ళలో ఒకవేళ ఆడవాళ్ళకు సోకితే వాళ్ళకు కూడా వాళ్ళు ఎవరైతే ప్రెగ్నెంట్ అవుతారో వాళ్ళకు కూడా అబార్షన్ అవుతుంది। కాబట్టి మనకు ఇది ఒక జూనోటిక్ వ్యాధి అంటారు। జూనోటిక్ వ్యాధి అంటే ఏమవుతుంది అంటే పశువుల నుంచి మనుషులకు సోకే వ్యాధుల్ని జూనోటిక్ వ్యాధులు అంటారు। దీని యొక్క మీరు ఒక ప్రాముఖ్యతను మీరందరూ కొంచెం గుర్తెరిగి మీరందరూ గమనించి మీ యొక్క పశువులకు టీకా వేసినట్టయితే ఈ రోగాన్ని మనందరం అరికట్టవచ్చు। దయచేసి మీకు తెలిసిన రైతులందరికీ తెలియజేసి మీ అందరి తరఫున మీ ఆరోగ్యాన్ని పశువుల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఈ కార్యక్రమానికి వచ్చిన రైతులందరికీ ముఖ్య అతిథులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। థ్యాంక్ యూ కాదు బాబు 3 నెలల నుంచి